మాకు ఇరిటేజ్ కేంద్రంలో పాలు పోయటం వల్ల ఫ్యాటు తూకము 10 రోజులకు ఒకసారి బిల్లు ఇవ్వటం జరుగుతున్నది. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. బ్యాంకీ ద్వారా మాకు లోన్లు అతి తక్కువ వడ్డీతోటి లోన్లు కూడా ఇస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం పెట్టేసి శివ శిబిరం ద్వారా వాళ్ళ డాక్టర్లు వచ్చేసి మా పశువులకి వైద్యంతో పాటు మెడిసిన్ ఈ సబ్సిడీతోటి పశువు దాణ మినరల్ మిక్చరు అన్నీ కూడా సబ్సిడీతో ఇస్తున్నాడు. మా పశువులకి మేత కొరకు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాలు కూడా అతి తక్కువ తోటి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం మాకు స్టీల్ క్యాన్లు పాలు తెచ్చి పోసేందువల్ల డైరీకి మాకు స్టీల్ క్యాన్లు పంపిణీ చేస్తున్నారు. మా పిల్లలు భవిష్యత్తు ఏదైనా కావాలనేసి హెరిటేజ్ సంస్థ యాజమాన్యం అది దృష్టిలో పెట్టుకుని ప్రమాద బీమా అనేది 1 రూపాయి ఖర్చు లేకుండానే ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసేసి మాకు ఏదన్నా జరిగితే 2 లక్షల రూపాయలు మా పిల్లలకు వచ్చేటట్టు చేస్తుంది. హెరిటేజ్ సంస్థ సిబ్బంది ఇక్కడ పెట్టేసి మాకు పాలల్లో నాణ్యత పాలు మెలకువలు అవన్నీ నేర్పేసి మాకు ప్రతి శిబిరం చేపేసి మొత్తం అన్ని సమకూరుస్తుంది. నాకు హెరిటేజ్ సంస్థలో పాలు పోసినందువల్ల ఎంతో గర్వంతో నేను ఆనందంతో ఉంటున్నాను. మాకు ఈ లాక్డౌన్ వల్ల పాలు ఇవన్నీ మిగతా డైరీలు ఆపేసినా కూడా మా సంస్థ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోస్తున్నానే కానీ ఒక్క పూట కూడా మాకు పాలు ఆపలేదు. హెరిటేజ్ యాజమాన్యం మా రైతులు మా పట్ల మంచి ఉద్దేశంతో ఉన్నందువల్ల భవిష్యత్తులో సబ్సిడీలు ఉపయోగపడి మంచి పథకాలు రూపొందించాలని కోరుతూ హెరిటేజ్ యాజమాన్యానికి నమస్కారాలు.